ఏర్పేడు మండలం వికృతమాల దళితులపై రేణుగుంట ఎయిర్పోర్టు డైరెక్టర్ దురుసుగా ప్రవర్తించాడు. విమానాశ్రయం రన్వే కాంపౌండ్ వాల్ విస్తరణలో భూములు కోల్పోయిన రైతులు నష్టపరిహారం అడిగితే సాయుధ బలగాలతో కాల్ చేస్తాను అంటూ బెదిరించాడు. దీంతో భూములు కోల్పోయిన రైతులు తిరుపతి ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. దీంతో తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయ డైరెక్టర్ సురేష్ పై పోలీస్ కేసు నమోదు చేశారు. వెంటనే ఆయన అరెస్ట్ చేసి కస్టడీ పెట్టాలని మా యొక్క రైతులందరూ విన్నవించుకున్నాము. కాబట్టి మాది వికృతమాల, నా పేరు చలపతి. ఇక్కడ దళితులు మాకు ఇంత అంతర్జాతీయ విమానాశ్రయంకి పొలాలు తీసుకున్నారు. 350 ఎకరాలు తీసుకొని మాకు కాంపన్ చేసిన ఇంతవరకు కట్టియడం లేదు. కలెక్టర్కి, ఆర్డీఓకి, ఎంఆర్ఓకి ఎంతోమంది అధికారులకు చెప్పినాము. రాజకీయ నాయకులు కూడా ఖచ్చితంగా మీకు సహాయం చేస్తామని చెప్పి చెప్పినారు. ఇప్పుడుండే ఆయన సురేష్ సార్ అనే అతను ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించిన ఆయన వచ్చి ఈడ మళ్ళీ దీన్ని మొత్తం కడతా ఉంటే మేము పోయి అబ్జెక్షన్ చేస్తే మీరు కానీ వచ్చినారంటే మేము పోలీస్ ప్రొటెక్షన్తో తెచ్చి మిమ్మల్ని కాల్పిస్తామని చెప్పేసి అని బెదిరించి మమ్మల్ని హీనంగా మాట్లాడండి దళితులు అనేది కూడా లేకుండా. కాబట్టి అటువంటి ఆయన పైన చర్య తీసుకొని మాకు రావాల్సిన నష్టపరిహారం తక్షణమే మాకు ఇప్పించి మాకు ఇవ్వాలని చెప్పేసి అని మేము దళిత బిడ్డలుగా మీకు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను గ్రామ సర్పంచ్ రామ్మూర్తిని. మాకు అంతర్జాతీయ మనసు గురించి 300 ఎకరాలు ముందు గతం తీసుకున్నారు. ఆ డబ్బులు కూడా ఎవరికో ఇవ్వలేదు. ఆ డబ్బులు కూడా దళితులు ఎక్కువ భూములు ఉన్నాయి. చుట్టుపక్కల పల్లెలు ఇట వికృతమాల, హరిజనవాడ, ఇటు కొత్తపాలెం, ఇటు జింకలమెట్ట, ఇటు గోవిందారం, అటు వచ్చి పురకాలవడి భూములు రైతులు ఉన్నాయి. అందువల్ల మేము గత ఎన్నో మాటలు అధికారులకు విన్నవించుకున్నాము. మాకు నష్టపరం ఇవ్వండి, మేము పేద రైతులము, ఉండేది ఆ పొలమే, ఆ పొలం పోతే మేము జీవనాధం కోల్పోతాము. కాబట్టి మీరు దయపెట్టి మమ్మల్ని ఆ యొక్క ల్యాండ్కి కాంబోజ్ కట్టిస్తామని చెప్పి అన్నాము. కట్టిస్తామని చెప్పి ముందు ఆర్డీఓ సార్ చెప్పాడు, ఎంఆర్ఓ సార్ కూడా సామర్థ్యంగా మమ్మల్ని చెప్పాడు. తర్వాత కలెక్టర్ కూడా చెప్పినాము, ఆయన కూడా ఆ సార్ కూడా మీకు నష్టపరిహారం ఇస్తామని చెప్పారు. ఆయన ఇది చాలా రోజుల నుంచి ఇక నానుటి సమాచారం దొరుకుతుందే కానీ గబక్కని బయటపడలేదు. ఇప్పుడు గత ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు జిఎం సురేష్ సార్ అనుకుని మా భూముల్లో డబ్బు ఇచ్చి చేసుకోండి అయ్యా, మేము ఇంకా పేదవాళ్ళము, మేము దళిత కుటుంబాలకు చెందిన వాళ్ళము, కాబట్టి మాకు నష్టపరిహారం ఇవ్వండి అంటే మాకు సంబంధం లేదు, మీరు పోతారా పోరా, తచ్చినా పోకపోతే కాల్పిచ్చేస్తాను నేను అని చెప్పేసి మమ్మల్ని దౌర్జన్యంగా హీనంగా మాట్లాడాడు. దాన్ని బట్టి మేము దళితులని ఆయన కంటిలో పడలేదు. కాబట్టి ఈ రాజ్యాంగం రాసిన దళిత అంబేద్కర్ గౌడ్ ఇక్కడే ఉన్నారు, ఆయన కూడా ఆయన వారసులుగా మేము మాకు సక్కినమే న్యాయం జరగాలని. అతను అటువంటి మహానుభావులు లేకపోతే ఇప్పటికే ఇట్లాది అట్టటి రాజ్యాంగ కర్తలు లేకపోతే మమ్మల్ని ఇంకా హీనంగా చూస్తారని. కాబట్టి మా ఇప్పుడుండే ఆర్డీఓతో చెప్పాము, మన కలెక్టర్ సారో చెప్పాము, మన ఎంఆర్ఓ చెప్పినాము. కాబట్టి తక్షణమే మాకు ఆ యొక్క ఎయిర్పోర్ట్ పోయే భూములకు నష్టపరిహారం కట్టించి మా యొక్క సమస్యను క్లియర్ చేయాలని అధికారులను, అట్ట మీడియా మిత్రులను, అట్ట రాజకీయ నాయకులను కోరుకుంటూ వాళ్ళందరికీ మా బాధ అర్థమయ్యేట్టుగా మీరు మా బాధ విన్నవించండి. మాకు ఒక జీవనాధారం, మా బిడ్డలు మేము బతకడానికి ఆ భూములు తప్ప ఇంకేం లేవు. ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం కట్టి మాకు ఉన్న పోస్టులు కూడా ఇస్తామని చెప్పారు. అరుతైన వాళ్ళకి ఉద్యోగం ఇస్తామని చెప్పారు, తర్వాత నష్టపరిహారం ఇస్తామని చెప్పారు. ఏది వరకు తత్కాలానికి మాకు నిర్వర్తించలేదు. కాబట్టి ఇది చాలా ఘోరంగా ఉంది. కాబట్టి అధికారులు స్పందించి తర్వాత మాకు మీడియా మిత్రులు మాకు మా యొక్క విషయాన్ని దూరంగా తీసుకుని లోతుగా ఆలోచించి అధికారులు తెలియజేసి మా బాధలను, మా యొక్క ఇబ్బందులను, సమస్యలను తెలియజేసి మాకు న్యాయం చేయాలని మీ అందరికీ దండం పెట్టి ఈ ఊరు సర్పంచ్గా ఒక దళిత, ఒక అంబేద్కర్ వారసులుగా మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.